రీజనల్ రింగ్ రోడ్ శంకుస్థాపన మూడు నెలల్లో డిపిఆర్ పూర్తయిందన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర సర్కార్ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి. అమెరికాకు సమానంగా రాష్ట్రంలో హైవేలు ఇప్పటిదాకా 32 జిల్లాలను లింకు చేశాం. అందుకోసం 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టినాం. తెలంగాణ రాష్ట్రంలోనే 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టినాం. రాష్ట్రంలో 5 గ్రీన్ ఎక్స్ప్రెస్వేలు నిర్మిస్తామని వెల్లడి. రాష్ట్రంలో 7853 కోట్ల హైవే పనులకు శంకుస్థాపన, మరో 2 హైవేలను ప్రారంభించిన మంత్రి అంటూ ఇగో కేంద్ర మంత్రి వచ్చిగో నేషనల్ హైవేల శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, వికే సింగ్ తదితరులు. ప్రశాంత్ కిషోర్ రెడ్డి ఈయన పేరు ప్రశాంత్ రెడ్డి ఉండు. మళ్ళీ కేంద్రం ఏమి ఇవ్వలేదంటే ప్రశాంత్ రెడ్డిని అడుగు, ఏ ఇచ్చినగా సార్ అని మరి నువ్వు లేచి చెప్పాలి చెప్పాలి మరి మళ్ళీ ఏమంటున్నాడో సార్ నితిన్ గడ్కరీ అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. तो तेलंगाना में 3 लाख करोड़ रुपए खर्चा करके नेशनल हाईवे का इंफ्रास्ट्रक्चर, मैं आपको विश्वास के साथ बताना चाहता हूं कि अमेरिका के स्टैंडर्ड का बनेगा, यूएसए के स्टैंडर्ड का बनेगा, ये विश्वास मैं आपको देना चाहता हूं. मैं विशेष रूप से तेलंगाना में हम टोटल देश में 26 ग्रीन एक्सप्रेस हाईवे बना रहे हैं. और ये जो 26 ग्रीन एक्सप्रेस हाईवे बना रहे हैं उसमें से 5 ग्रीन एक्सप्रेस हाईवे ये तेलंगाना से गुजर रहे हैं. yes. पहला है इंदौर हैदराबाद, वो 787 किलोमीटर है, जिसकी कॉस्ट 17,000 करोड़ है, जिसके 136 किलोमीटर लेंथ तेलंगाना में आती है. दूसरा ग्रीन एक्सप्रेस हाईवे है सूरत सोलापुर कर्नूल चेन्नई, ये इस हाईवे की कीमत करीब 50,000 करोड़ रुपए है और तेलंगाना से इसमें 78 किलोमीटर लेंथ जाती है. ये भी आप तेलंगाना के लिए बहुत उपयोगी होगा क्योंकि नॉर्थ और साउथ को जोड़ने वाली ये लिंक होगी. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 26 గ్రీన్ హైవేలు వస్తే అందులో 5 తెలంగాణ రాష్ట్రంలో వస్తాయంట. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో హైవేల నిర్మాణం జరుగుతూ ఉందో అక్కడ ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, వేముల ప్రశాంత్ రెడ్డి, మరి ఈయన పోయి చెప్తాడో లేదో చూడాలి చెప్పాలి. మళ్ళీ ఏమిచ్చింది కేంద్రం, మళ్ళీ కేంద్రానికి రోగం వచ్చింది నీకా కేంద్రానిక, కేంద్రం కూడా పైసలు పెడతా ఉంటే నువ్వేమో పన్నులు వసూలు చేస్తావు నువ్వు. ఇక పాలమూరు పచ్చబడితే ముంబైకి వలసలు ఎందుకు, సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే. బండి సంజయ్, నారాయణపేటలో ముంబై వలస కూలీలతో ముచ్చట, కేసీఆర్ ను దింపితేనే పాలమూరు పచ్చబడుతుంది అంటూ ఫైర్. నారాయణపేట నుంచి ముంబైకి వలస కూలీలతో వెళ్తున్న బస్సును చూపిస్తూ మాట్లాడుతున్నారు సంజయ్. ఇక ముంబై బస్సు గోరే టెంకాన చెప్పిండట ఈయనకి, ఎవరికి, కేసీఆర్ కు. పాలమూరు అప్పట్లేక లేదన్నా పచ్చబడ్డది, ముంబైకేలే జనం ఇక్కడికి వచ్చి పని చేసిపోతున్నారు అనేటువంటి మాట చెప్పిండు. ఎంత ఆనందమయా అని కేసీఆర్ అంటా ఉన్నాడు. కానీ వాస్తవం ఏందిడా, ఇక బండి సంజయ్ చెప్తాడు. ముఖ్యమంత్రి వాళ్ళ కార్యకర్తలకే వాస్తవం నిజం చెప్పాల్సిన ముఖ్యమంత్రి, వీళ్ళ కార్యకర్తలకే అబద్ధాలు చెప్పిండు, దాని ద్వారా తెలంగాణ సమాజం కూడా అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసినటువంటి ఒక అబద్ధాల కోరు రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి ఈ రోజు ఈ బస్సులు చూస్తే స్పష్టమవుతున్నారు. నారాయణపేట నుంచి ఒకప్పుడు బస్సులు ముంబై పోతుండే వలసల కోసం, నారాయణపేట నుంచి బస్సులు పంచే ముంబై కట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి. మీరు చూడండి కదా, ముంబై నారాయణపేట ముంబై వయా గుల్బర్గా సోలాపూర్ పూణే నారాయణపేట డిపో బస్సు మొదలుపడిన బస్ నెంబర్ TS06Z0218. ఓ డ్రైవర్ ఆయనే, కండక్టర్ ఓ కండక్టర్ ఆయనే, లోపల ప్యాసింజర్ వాళ్ళు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు, మరి వీడు ముంబై పోతురా, ఇక్కడ పాకిస్తాన్ పోయినా కూడా బంగ్లాదేశ్ పోతురా. ఈ ఒక్కరు ప్రతి రోజు ప్రైవేట్ బస్సులు పోతున్నాయి, ఆర్టీసీ బస్సులు పోతున్నాయి, రోజు పోతున్నాయి. ఒక్కొక్క బస్సులో 50 మంది పోతున్నారు. డ్రైవర్ గారు ఏం చెప్తున్నారంటే ప్రతి రోజు అప్పుడప్పుడు కింద కూర్చొని పోతారు, సీట్లు సరిపోతలేవు. ఇంత ఇన్ని వందల మంది ప్రతిరోజు నారాయణపేట జిల్లా నుంచి ముంబై పోతురంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో పరిస్థితి ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాకముందేశం పాలమూరు వలసలు పోతున్నారు, ఎన్ని రోజులు వలసలు పోదాం, ఎన్ని రోజులు బతుకులు బతుకుదామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ మూర్ఖత్వ పాలన, నీ చాతగాని పాలనలో, నీ దరిద్ర పాలనలో, నీ దౌర్భాగ్య పాలనలో, నీ కుటుంబ పాలనలో, నీ అవినీతి పాలనలో పసి పాపలు చేసుకొని కొత్త ముట్ట ముళ్ళ ముట్ట ముట్ట ముళ్ళ చదువుకొని కూలీ నాలుగు కోసం ఇలా ముంబైకి వలసలు పోతున్నారంటే
చెప్పుడు సిగ్గుతో తల తీసుకోరాను మళ్ళీ అబద్ధాలు చెప్తో నువ్వే అబద్ధాలు చెప్పి అబద్ధాలు నిజంగా నమ్మించే ప్రయత్నం చేస్తావు చెప్పాలే పైడ ఉందకి ఏం సమాధానం చెప్తావు ఇప్పుడు నోటి మాట అన్నట్టు కూడా కాదా బస్సు బరాబర్ ఉన్నది ఇక్కడ బొంబాయి బోర్డు ఉన్నది పోయేది బొంబాయికే ఇవన్నీ బరాబరే ఉన్నాయి ఇవన్నీ బరాబరే ఉన్నాయి బస్సు పోతనే ఉంది మనకేం చెప్పిండు బాతాల పోశెట్టి ఉద్యమం సమయంలో ఏమున్నది రా తెలంగాణ పోతే బొంబాయి లేకపోతే బొగ్గుబాయి లేకపోతే దుబాయ్ దుబాయ్ కష్టాలు చూస్తారా ప్రజలారా ఏడుందా ఒక్కసారి చూడుర్రి దుబాయ్కి దుబాయ్ వాళ్ళ పరిస్థితి చూడరు ఒక్కసారి మీరు పబ్లిక్ వీలతను కూడా మాట్లాడుకో ఒకసారి అడుగు దుబాయ్కి కన్నీళ్లు పెడతా ఉన్నారు మేము పోయి ఆ కార్మికులను కలిస్తే వాళ్ళ గోస అది మామూలు గోస కాదు ఆ కార్మికులది ఇంకా పబ్లిక్తో కూడా మాట్లాడుతున్నాడు ఒకసారి ఒకసారి మాట్లాడు దొరికి పాలమూరు పచ్చగా ఉంది ఏం చెప్పిండు మన కేసీఆర్ ఏం చెప్పిండు దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి అన్నాడు కదా ఇక బొంబాయి సంగతి గిది సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె త్వరలో సురువు కాబోతుంది సింగరేణి బొగ్గుబాయి పరిస్థితి అది బొంబాయి పరిస్థితి ఇది ఇగో దుబాయ్ పరిస్థితి చూడరు ప్రజలారా మనకు కనిపించలేదు సో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రాంతం చైనా చైనాకు సంబంధించిన కార్మికులను మాత్రం ఇక్కడ మనం చూడలేదు సో ఇక ఈ వెహికల్స్లో వీళ్ళందరినీ కూడా ఉదయం తీసుకెళ్తారు సో ఆ తర్వాత వాళ్ళ పని కంప్లీట్ అయిన తర్వాత వాటిని మళ్ళీ తీసుకొచ్చి క్యాంపులో వదిలిపెట్టేందుకు ప్రయత్నం చేస్తారు సో క్యాంపు లోపల ఉన్నటువంటి కార్మికుల పరిస్థితులు అయితే మనం చాలా క్యాంపు లోపల ఉన్నటువంటి కార్మికుల పరిస్థితిని అయితే మనం చాలా క్లియర్గా సో అందరికి మీ అందరు కూడా అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశాం సో ఈ మూడు దేశాలకు సంబంధించిన విదేశీయులు ఎక్కువ మంది ఇక్కడ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికుల కష్టాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం తిరుమల మళ్ళా టీం చేస్తుంది అందులో భాగంగా మనం సోనాపూర్లో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికుల కాలనీలో పర్యటిస్తూ ఉన్నాం ఈరోజు ఉదయం నుండి కూడా సో ఇప్పటికే దాదాపు 6 నుంచి 7 కంపెనీలకు సంబంధించినటువంటి కార్మికులతో ఈరోజు ఉదయం నుండి వరుసగా వారితో సమావేశం అవుతూ ఉన్నాం వారికి అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులను అంటే తిరుమల మళ్ళా టీం దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ను దృష్టిలో పెట్టుకుని సో వారికి కొంత నిత్యావసర వస్తువులను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో దానికి కూడా ఒక ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి గల్ఫ్ కార్మికులు పడుతున్నటువంటి కష్టాలను చూసిన తర్వాత సో చెల్లించక ఉండలేనటువంటి ఒక వాతావరణం నెలకొంది వీళ్ళంతా కూడా చాలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవిస్తున్నారు ఎక్కువ చాలామంది క్లీనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు సో మురళి శుభ్రం చేయడం కావచ్చు లేదా ఆఫీసెస్ క్లీన్ చేయడం కావచ్చు సో గల్ఫ్ కార్మికులను ఇక్కడికి వచ్చేటప్పుడు వారికి చెప్పే ఏజెంట్ చెప్పేటువంటి విషయాలు మీ పేరు పోచయ్య ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ఎవరు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా దర్పల్లి ఎన్ని సంవత్సరాలు అయితే మీరు వచ్చి ఏంటి అంత సస్పెండ్ ఉన్నారా మీరు హ్యాపీ ఉన్నారా ఇక్కడ హ్యాపీ అంటే ఎన్ని రోజులు అయితే టూడే నలభై ఏంటి మన పరిస్థితి మీకు ఉండడానికి రైట్ ప్రజలారా గల్ఫ్కి సంబంధించినటువంటి అంశం ఏద్దాం కానీ అక్కడ గల్ఫ్లో కూడా ప్రజల బాధలు చూస్తూ ఉంటే కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి మేమున్నటువంటి ప్రాంతంలోనే 3 పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు ఈ తెలంగాణ పిల్లలే అప్పులు చేసి ఏజెంట్ల చేతిలో మోసపోయి అక్కడ చెప్పేటువంటి ఏజెంట్ల చెప్పే మాటలకు వినిపోయి దుబాయ్కి వస్తే దుబాయ్లో పరిస్థితి వాళ్ళది వేరే ఉంది అబుదాబీలో పరిస్థితి అట్లే ఉంది షార్జాలో పరిస్థితి అట్లే ఉంది ఇవన్నీ తిరిగి చాలామంది సమస్యలను కూడగట్టే ప్రయత్నం చేసినాం ముంబై పరిస్థితి అది
సింగరేణి పరిస్థితి సింగరేణిలో మళ్ళీ సమ్మెసైరన్ మోగబోతా ఉంది. ఇక్కడ దుబాయ్ పరిస్థితి ఇది. కేసీఆర్ చెప్పిన బొంబాయి బొబాయ్ బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ పరిస్థితికి ఇది.